నమస్తే నేను రోజా వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్ బంతిగా బంకు సీనుగా మనందరినీ నవ్వించిన ఆ భీమవరం బుల్లోడు తాజాగా ఉంగరాల రాంబాబుగా మన ముందుకు వస్తున్నాడు ఈ వారం వీకెండ్ గెస్ట్ ఎస్ మన ఉంగరాల రాంబాబు సునీల్ హాయ్ అండి సో ఉంగరాల రాంబాబు అవునండి ఏం చేస్తాడండి అసలు ఉంగరాలు పెట్టుకొని చాలా స్టైలిష్గా కలర్ఫుల్ డ్రెస్తో అటు ఇటు తిరిగేస్తూ ఉన్నాడు అంటే బిజినెస్ మ్యాన్ అండి తనకి 100 బస్సులు ఉంటాయి ఓలో బస్సులు ఉంటాయి ట్రావెల్స్ చిన్నప్పటి నుంచి తాతగారి పెంపకంలో పెరుగుతారండి మదర్ ఫాదర్ ఉంటారు అది హీరో క్యారెక్టరైజేషన్ అది అంటే హీరో పరిస్థితులు అయ్యి క్యారెక్టరైజేషన్ వచ్చేసి వెరీ ప్యూర్ అసలు మీరు ఇండస్ట్రీకి రావాలి అనుకున్న మీరు అనుకున్నవి వేరు ఇక్కడ జరుగుతున్నవి వేరు ఒక విలన్గా ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలని మీరు ఇండస్ట్రీకి వచ్చారని నాకు తెలుసు అవునండి నాకు ఆర్టిస్ట్గా విలన్ క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ అండి దానికే వచ్చాను డ్యాన్స్ అలాగే వచ్చు కాబట్టి ఒకవేళ దక్కపోతే కనుక కొరియోగ్రాఫర్ అన్న అవుదామని అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్గా వెళ్ళాను కొన్ని సినిమాలకి ఓల్డ్ వెరీ బిగ్ డ్యాన్స్ మాస్టర్ అండి మీన మన ఆయన సలీం ఓకే ఆయన దగ్గరే కలిసాను ఫస్ట్ ఆయన పెట్టుకున్నారు చిన్నప్పటి నుంచి బీయింగ్ అన్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి గారు మీరు అసలు విలన్గా ఎందుకు అటు టర్న్ అవ్వాలనుకున్నారు ఆయన చూస్తూ పెరిగారు ఒక హీరో అవ్వాలి లేకపోతే ఆయనలో డాన్సెస్ చేయాలి అనే కొన్ని ఉంటాయి ఫస్ట్ హీరో అంబిషన్ లేదండి ఫ్యాక్ట్ అయితే ఎందుకంటే నేను హీరోగా సూట్ అవునని నేను అనుకునేవాడిని అంటే అనుకోవడం అంటే ఎలా అంటే నేను చూస్తే నా ఫేస్ నాకు చూస్తే నా ఐస్ నేను నా ఫీలింగ్ ఏంటంటే నేను విలన్ లుక్ ఉంది నాకు సో హీరో అవ్వలేను అని చెప్పి నా నేచర్ 10 మందిని ఎంటర్టైన్ చేసే నేచర్ అండి ఎప్పుడు అవతలో నవ్విద్దామని ట్రై చేస్తూ ఉంటాను ఈ కామెడీ టైమింగ్ అనేది మీకున్న అసెట్ అది అంటే ఎలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ అలాగే అసలు అది బై బర్త్ వచ్చిందా టాలెంట్ మా మదర్ నుంచి వచ్చిందండి ఓకే మా మదర్ నేను సరిపోను నాకంటే ఎంటర్టైనర్ మా మదర్ తెలియకుండా అది బాడీలోకి వచ్చినట్టుంది మా నాన్నగారుకి జాబ్ కూడా ఆయనకి ఫైన్ ఆర్ట్స్లోనే వచ్చిందంట ఆయన ఫైన్ ఆర్ట్స్ వల్ల సర్టిఫికెట్ వల్ల వచ్చిందంట ఆయన యాక్టర్ అంట ఫాదర్ ఏంటంటే రవీంద్ర భారతిలో థియేటర్ ఆర్టిస్ట్ అది నాకు తెలియదు అప్పటికి మా అమ్మ చెప్తే తెలిసింది మేబీ ఆయన డ్రీమ్ దేవుడు మా మదర్కి హస్బెండ్ విషయంలో ఇది జరిగింది కదా సో మేబీ కొడుకు విషయంలో చూడమ్మా నువ్వు అని నిన్న మేబీ అలా బ్యాలెన్స్ చేసిందేమో నేచర్ గాడ్ అని నా ఫీలింగ్ కృష్ణానగర్లో సినిమా కష్టాలు ఎలా ఉంటాయో మీరు ఆల్మోస్ట్ చూసేసారు చూసేవాడు కొంచెం కొంచెమేనా కొంచెం అంటే అదే అదేలండి అంటే మనకంటే ఎక్కువ కష్టాలు చూసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నారు అప్పుడు మీరున్న దానికి అది మీకు చాలా ఎక్కువ ఎక్కువే కదా ఎక్కువ అండి సో అప్పుడు మీకు వెన్ను తట్టి నేనున్నాను అని ప్రోత్సహించి కొంచెం ఆదుకున్నారు అని అంటాం కదా మన ఆపద్ బాంధవులాగా అలా అంటే ఎవరైనా ఉన్నారా చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే మాకు కొంచెం హెల్ప్ చేసింది ఆ టైంలో మన ఆర్టిస్టు గౌతమ్ రాజు గారు అండ్ మన కొంచెం అంటే మమ్మల్ని సపోర్ట్ చేసింది మన పోసాని కృష్ణమురళి గారు ఇండస్ట్రీకి సంబంధించి అలాగే నాకు సినిమా ఎంట్రీ దీనికి రావడానికి క్యారెక్టర్ ట్రై చేసి లొకేషన్లోకి వెళ్ళటానికి మన ప్రణవానంద్ గారు కో డైరెక్టరు చాలామంది